కోనసీమ జిల్లా రామచంద్రపురం కాజలూరు కె గంగవరం మండలాల్లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుండి 12:45 వరకు పరీక్షలు జరిగాయి. విద్యార్థులు ఉదయం 8:30 పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 3109 మంది విద్యార్థులు పరీక్ష వ్రాసేందుకు హాజరయ్యారు. రామచంద్రపురం మండలంలోని 9 సెంటర్లు 1695 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా కాజలూరు మండలంలోని 3 సెంటర్లలో 805 మంది విద్యార్థులు కే గంగవరం మండలంలో 4 సెంటర్లలో 517 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. నా పేరు మండల నా పేరు ఎం శ్రీనివాస్ మండల విద్యాశాఖ అధికారి రామచంద్రపురం. మరి నేటి నుంచి మే 6వ తేదీ వరకు కూడా 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మరి మొత్తం మండలంలో అయితే 9 ఎగ్జామినేషన్ సెంటర్లు ఉన్నాయి. అందులో 1790 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతా ఉన్నారు. అదే ఇన్విజిలేటర్ అపాయింట్మెంట్ అయితే 95 మందిని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈ పరీక్ష నిర్వహించేటువంటి ప్రతి పాఠశాలలో కూడా మరి కోవిడ్ నిబంధనలు పాటించమని చెప్పేసి సిబ్బందికి విద్యార్థులకు కూడా తెలియజేయడం జరిగింది. మరి అంతేకాకుండా త్రాగునీటి వసతి, విద్యుత్ శక్తి, విద్యుత్ సౌకర్యం, మరి ఫర్నిచర్ ఇవన్నీ కూడా అందుబాటులో సక్రమంగా ఉంచడం జరిగింది. మరి అంతేకాకుండా పిల్లలకి రవాణా సౌకర్యం నిమిత్తం కూడా మరి డిపో వారితో మాట్లాడి మరి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.